పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధిని తలుచుకుంటే కన్నెలకేం కుదు? ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈ రోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. మరయరా ప్రభు. కారడి, ఆ చిన్నారి కన్నెను చూసావా? మానుష్య వనంలో నిర్మాణ సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ వనేక సుందరి. కామవర్ధిని ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకని. నీ మాట నిజమే కారణి. వచ్చే పున్నమికి ఈడైన దేవకని. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూలతోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నతి తేవాలి. జై కామవర్ధిని. ఉన్నమి భోగాల పూర్ణ మన్మథుని. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. ఉన్నమి నా జీవితానికి పండుగ. భోగాలనుభవించే పర్వదిన. వచ్చే పున్నమికి
అదృష్టవశాన దేవకన్యను నా భోగ సుందరిగా లభించావు నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు విందులుగా చేయి ఆకాశి దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకునేది ఎందుకేనా బలహీనులను పీడించడానికేనా భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు అవి స్వర్గంలో కేకలు ఈ నరకంలో వినపడవు సుందరి నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు సావధానంగా ఆలోచి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు